సార్ వైజాగ్ కి ట్రావెల్స్ మొత్తం కూడా తమ రేట్లు పెంచేశాయని చెప్పేసి అని అంటున్నారు సార్. టికెట్ రేట్లు అన్ని కూడా బస్సులవి, ట్రైన్లవి అండ్ ప్లేన్లవి ఎందుకంటారు, నిజంగా పెంచారా సార్? వార్తలు అయితే వస్తున్నాయి, నేను కొంత చెక్ చేశాను, ఖాళీలు అయితే ఉన్నాయి. విశాఖకు రెడ్ బస్ ఇట్లాంటి యాప్ల్లో నేను చెక్ చేశాను, కాకపోతే రేట్లు కొద్దిగా పెరిగాయి. బట్ ఖాళీలు లేనంత ఇదైతే ఏం లేదు, ఆల్రెడీ బుక్ అయిపోయిన పరిస్థితి ఏం లేదు. కాకపోతే ఏంటంటే, ఈ ఇందాక ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నాడు కదా, ఆనం నారాయణ రెడ్డి, ఆయన మామూలుగానే సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఆయన ఇప్పుడు ఒక సెటైర్ వేస్తాడు, అదేంటంటే వీళ్ళ చేసే హంగామా వల్ల ప్రైవేట్ వాళ్ళందరూ పెంచేశారని. పెంచేసిన మాట వాస్తవమే కానీ సీట్లు అయితే ఉన్నాయి, ప్రతి బస్సులో 30 సీట్లు 20 సీట్లు అయితే ఖాళీలు ఉన్నాయి. నేను ఎక్కువగా ఏసీ స్లీపరు ఇవి చూశాను, ఉన్నాయి. కాబట్టి అంటే రేట్లు అయితే పెరిగాయి. మామూలుగానే ప్రైవేట్ వాళ్ళు ఎప్పుడైనా కూడా ఒక హంగామా ఉందనుకుంటే ఫెస్టివల్ అప్పుడు అవి చూస్తుంటాం కదా, 2 ఇంతలు 3 ఇంతలు కూడా పెంచేస్తుంటారు. అట్లాగే దానికి తగినట్టే ఆర్టీసీ వాళ్ళు కూడా పెంచుతారు, ఎందుకంటే డైనమిక్ రేట్లని, ప్రైజెస్ని వాళ్ళు అప్లై చేస్తుంటారు డిమాండ్ బట్టి రేట్లు. దీని మీద ఏం నియంత్రణ లేదు కాబట్టి పెరిగిపోతాయి. అందువల్ల ఇప్పుడు ఏంటంటే వైసీపీ వాళ్ళు విపరీతంగా హంగామా చేస్తున్నారు. ఆడ టైమింగు అన్నీ కూడా చెప్పేశారు. ఆదివారం పైగా, శనివారం ఆదివారం జనరల్గానే వీకెండ్స్లో బస్సులు పెరుగుతాయి రేట్లు. ఇది కూడా వీకెండ్ వస్తూ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. కాబట్టి పెరిగింది మాట వాస్తవమే, కానీ ఖాళీలు అయితే ఉన్నాయి. అంటే ఇంకా జనాలు బుక్ చేసుకున్నట్టుగా లేరు, నాకు తెలిసి 1వ తేదీ తర్వాత చేసుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అప్పుడే ఎక్కువ వస్తాయి, ఆ రోజు ఈవినింగ్ వస్తాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ని బట్టి చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే వైసీపీలో ఒక మాట వినబడేది ఏంటంటే, ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ జగన్ చేతికి వచ్చాయని. సో ఆ ఎగ్జిట్ పోల్స్లో ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్, అంటే మరీ జగన్ చెప్పినట్టుగా 151 క్రాస్ అవ్వడం జరగదు, కానీ ఖచ్చితంగా కంఫర్టబుల్గా జగన్ గవర్నమెంటే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, వైసీపీనే మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది, కంఫర్టబుల్గా ఉంటుంది మెజార్టీ. సో అంటే ఒక 110 నుంచి 120 లోపల ఉంటుంది అనేది వైసీపీ లోపల వర్గాల నుంచి మనకు వినిపిస్తున్న మాట. ఓకే, సో అందువల్ల వాళ్ళు వాళ్ళకు సంబంధించిన కేడర్కి లేకపోతే ముఖ్య నాయకులకి అందరికీ హింట్స్ వెళ్ళిపోయినాయి. సో మెజారిటీ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా మనమే వస్తాయని చెప్తున్నాయి. అట్లాగే మనం కూడా చేసుకున్నాము, ఆల్రెడీ చేయించాము, అవన్నీ కూడా మనకే వస్తున్నాయి కాబట్టి మనమే అక్కడ ఫామ్ చేస్తాం, మీరైతే సిద్ధంగండి అనేది హింట్ వెళ్ళిపోయింది. అందుకనే అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్ అయితే బెటర్గా ఉంటుంది అనేది చూసి అక్కడ బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాట్లు స్టార్ట్ అయినాయి. హోటల్స్ అయితే బుక్ అయినాయని చెప్తున్నారు. హోటల్స్ ఏముంది, మనం డబ్బులు ఏం కట్టాం కాబట్టి బుక్ అయిపోతుంది. బస్సులు అటు కాదు కదా, బస్సులు డబ్బులు కట్టకుండా బుక్ కాదు కదా బస్సులు, అందువల్ల బస్సులు ఖాళీగా ఉన్నాయి. హోటల్స్ అవన్నీ అయితే డబ్బులు కట్టకుండా కూడా బుక్ అవుతుంది కాబట్టి బుక్ చేసి పెట్టుకున్నారు, ఎందుకన్నా మంచిదని. సో అలాగా హోటల్స్ అన్ని, హోటల్స్ కావచ్చు, అక్కడ ఉన్న గెస్ట్ హౌస్లు కావచ్చు, తర్వాత విల్లాలు కావచ్చు, ఇవన్నీ ఖాళీగా ఉంటాయి కాబట్టి అవన్నీ బుక్ చేసుకొని పెట్టుకున్నారు. ఓకే, అయితే ట్రావెల్కి సంబంధించి ట్రైన్ అయితే ముందు డబ్బులు కట్టకుండా ట్రైన్ బుక్ కాదు, మిగతా బస్సులు అనుకో ఖచ్చితంగా కట్టాల్సింది. కాబట్టి ట్రావెల్ అయితే ఖాళీలు అయితే ఉన్నాయి, కొంతమంది బుక్ చేసుకుంటున్నట్టు ఉంది. సో జనరల్గానే సమ్మర్లో కొంత బాగుంటుంది, బట్ నేను చూసిన ఇది స్లీపర్ నేను చూసాను, ఏసీ స్లీపర్లు అయితే ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, సో మిగతావి నేను పెద్దగా చూడలేదు. ఏదేమైనా బుకింగ్ అయితే ఉందని మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన కూడా ఆనం కూడా చెప్పాడంటే తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారంటే బుక్ చేసుకుండొచ్చు. అయితే ఇదంతా కూడా కామెడీ అయిపోవచ్చు, రేపు పొద్దున వైసీపీకి రాకుండా కూటమికి వచ్చింది అనుకో అధికారం, అప్పుడు ఇదంతా కామెడీ అయిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ప్రతిదీ ఇలాగే జరుగుతుంటుంది. రివర్స్లో నిన్న ఆంధ్రజ్యోతిలో ఒకదాన్ని కూడా కోట్ చేస్తున్నారు. ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకులో రాధాకృష్ణ ఒక మాట అన్నాడు, అదేంటంటే ఎగ్జిట్ పోల్స్ని ప్రసారి మనం నమ్మలేము, అవి అన్ని ప్రసారం కరెక్ట్గా ఉండవు అన్న విధంగా ఆయన రాశాడు. అంటే ఎందుకు ఈయన ఇప్పుడే ఎగ్జిట్ పోల్స్ గురించి రాస్తున్నాడు అంటే, ఆల్రెడీ వీళ్ళకి కూడా వచ్చేసింది, ఎగ్జిట్ పోల్స్ వీళ్ళకి అనుకూలంగా లేవని ముందు నుంచి ఒక నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి అన్నట్టుగా. సో అందుకని ఏంటంటే 1వ తేదీ వచ్చినా ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కూడా వీళ్ళు, మేము ముందే చెప్పాం కదా ఎగ్జిట్ పోల్స్ అనేవి
నమ్మలేమని వీళ్ళు ఎక్కడెక్కడ ఫెయిల్ అయినాయో ఆల్రెడీ వీళ్ళు లిస్ట్ తీసి పెడుతున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్లో లాస్ట్ ఇయర్ జరిగిన ఎన్నికల్లో ఫెయిల్ అయింది అక్కడ. సో కాంగ్రెస్ వస్తుందని మోస్ట్ ఆఫ్ ది ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి కానీ ఫెయిల్ అయింది. సో అట్లాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కేసీఆర్ వస్తాడని కూడా కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇవన్నీ వాళ్ళు తీసి ఎక్కడెక్కడ ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నమ్మకండి వస్తున్నది మనమే అని చెప్పచ్చు. ఎందుకంటే రాధాకృష్ణ మీ జ్యోతిష్యాలు ఆపండి ఆల్రెడీ ప్రజలు తేల్చేశారు అని టైటిల్ పెట్టి ఆయన నిన్న రిలీజ్ చేశాడు తన కొత్త పలుకుని. సో అంటే మీ జ్యోతిష్యాలు ఆపండి మా జ్యోతిష్యం మాత్రమే మేము చెప్తాం అన్నట్టే కదా అర్థం. అంటే ఈయనది కూడా జ్యోతిష్యమే కదా, ఈయన ఎట్లా చెప్తాడు తేల్చేశారు ప్రజలని, ఇది కూడా జ్యోతిష్యమే కదా. సో ఆయన ఏంటంటే ముందు నుంచి కూడా అలాంటి ఒక దబాయింపు ధోరణి, నేను చెప్పేది కరెక్టు, నేను చెప్పేది న్యాయం, నేను చెప్పేది నీతి, మిగతా ఎవడు చెప్పినా అది కరెక్ట్ కాదు, అవినీతి భ్రష్టు పట్టిపోయింది, నేను ఒక్కడే సత్యం చెప్తుంటాను అన్న ధోరణితో ఆయన ఒక్కానిస్తుంటాడు. అదే పద్ధతిలో టైటిల్ పెట్టాడు, మీరు ఆపండి మీ జ్యోతిష్యాలు ఆల్రెడీ ప్రజలు తేల్చేశారని. ప్రజలు తేల్చేశారనే కదా జ్యోతిష్యం అవతల కూడా చెప్తున్నది, ప్రజలు ఎక్కడ ఎవరికి తేల్చారనేది నువ్వేమో తెలుగుదేశానికి తేల్చారంటూ కొంతమంది ఏమో వైసీపీకి తేల్చారని చెప్తున్నారు. సో వైసీపీకి తేల్చారనేది ఏమో జ్యోతిష్యం, ఈయన చెప్పేదేమో సైంటిఫిక్. సో ఇలా ఉంటుంది అన్నమాట దబాయింపు. కాకపోతే ఆ దబాయింపులు ఎవడు నమ్మేవాడు లేదు, కేర్ చేసేవాడు ఎవడు లేడు, అది వాళ్ళు చేసుకుంటూ ఉంటాడు. అంటే దీంట్లో నుంచి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం లేదు దాన్ని బయటికి తీశారు. అంటే ఈయన ఆల్రెడీ ముందుగానే ఎగ్జిట్ పోల్స్ని నమ్మద్దు అని ఒక ప్రజలకి పిలిపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే తెలిసిపోయింది మనోడికి కూడా అనేది అంటున్నారు. ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఇది చేస్తున్నారు కానీ కొంత వైసీపీ శిబిరంలో కదలిక ఎక్కువగా ఉంది. ఎందుకంటే విజయవాడలో అంటే అమరావతిలో మళ్ళీ ఇదైతే ఈ పాటికి హంగామా ఉండేది, తెలుగుదేశం నుంచి హంగామా కనిపించట్లేదు. అంటే అమరావతిలో మళ్ళీ చేస్తారంట రైతులు వీళ్ళందరూ వచ్చేసి, మళ్ళీ అమరావతిలో మా బాబు వస్తున్నాడు, మా అమరావతి వస్తుంది, హంగామా కనబడాలి కదా, అదేం కనబడట్లేదు. సో ఎందుకు కనబడట్లేదు అనే దగ్గరే డౌట్ వస్తుంది. సో ఇటుపక్క ఏమో కనబడుతుంది, మరి కావాలని చంద్రబాబు ఆపిచ్చాడా, మీరు సైలెంట్గా ఉండండి, బ్యాంగ్తో వద్దాము మనమే రాబోతున్నామని. అంటే రాధాకృష్ణ ఇంకొక మాట కూడా రాశాడు, చంద్రబాబు గత ఎన్నికలప్పుడు ప్రకటించాడు కానీ ఈసారి ప్రకటించలేదు, కానీ సైలెంట్గా గెలిచినాకేం చేయాలి, ఎలా చేయాలి, తర్వాత పేషీలు ఎవరెవరు ఉండాలి, ఈ విషయాల మీద ఆయన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది అనేది ఒక వార్త రాశాడు. దాని తర్వాత ఈరోజు కూడా ఒక వార్త రాశాడు, అదేంటంటే ఆల్రెడీ వైసీపీకి సంబంధించిన కొంతమంది అధికారులు భంగపడుతున్నారంట, మమ్మల్ని రిలీవ్ చేసేయండి మేము వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతామని. అంటే తెలుగుదేశం వస్తూ ఉంది మనకి, ఇక్కడ సినిమా చూపిస్తాడు చంద్రబాబు ఇక్కడ ఉంటే అని వెళ్ళిపోదామని వీళ్ళు అనుకుంటున్నారంట. మొన్న రెండు రోజుల ముందు ఏం రాశాడు, కొంతమంది అధికారులు టచ్లోకి వచ్చారు చంద్రబాబు టచ్లోకి, సార్ మేము అప్పుడు ఏదో గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి చేయకి తప్పలేదు, మాకు మేము మీతోనే ఉంటాం సార్, మీరు మమ్మల్ని ఏమి ఇది చేయకండి అని ఆల్రెడీ అడుక్కుంటున్నారంట. సో ఇలాగా ఒక కథనాల్ని చేస్తున్నారు వీళ్ళు తెలుగుదేశం నుంచి. ఇటుపక్క ఏమో వీళ్ళు ఆల్రెడీ ఏర్పాట్లు చేసుకోవడం, మన ఎగ్జిట్ పోల్స్ అంతా మందే ఉన్నాయని చెప్పడం. సో ఇలాగ రోజుకు ఒక, ఇందాక కూడా మనం ఒక ఎగ్జిట్ పోల్ చెప్పుకున్నాం పొలిటికల్ ఎడ్జ్ అని, ఇలాగ రకరకాల ఎగ్జిట్ పోల్స్ని వైసీపీ కూడా రంగంలోకి దించింది. తెలుగుదేశం నుంచి అన్ని ఎగ్జిట్ పోల్స్ రావట్లే, వాళ్ళకి ఏంటంటే బయట నుంచి చెప్పిన వాళ్ళవి వీళ్ళు పాపులర్ చేసుకుంటున్నారు. యోగేంద్ర యాదవ్ చెప్పింది కానీ, ప్రశాంత్ కిషోర్ చెప్పింది కానీ, తర్వాత అమిత్ షా చెప్పింది కానీ ఇలాంటివి చేస్తున్నారు. నిన్నేమో సెంట్రల్ బీజేపీ కమిటీ ఒక సర్వే చేయించింది, దాని ప్రకారం తెలుగుదేశం కూటమి అధికారంలోకి వస్తుంది అనేది ఇంకొక సర్వే వచ్చింది. కానీ వైసీపీ మాత్రం చాలా ఎక్కువ సర్వేల్ని అంటే ఎగ్జిట్ పోల్స్ అనఫిషియల్గా సర్వేల పేరుతో వాళ్ళు బయటికి తీస్తారు, పోస్ట్ పోల్ సర్వే అని చెప్పి వాటిని తీసుకొస్తున్నారు. సో కానీ అఫిషియల్గా ఎవరూ చెప్పలేదు ఇప్పటి వరకు, అఫిషియల్గా చెప్పకూడదు కాబట్టి ఎవరు చెప్పడానికి లేదు, అందరూ కూడా గెస్ చేయడమే జరుగుతుంది. మరి ఈ క్రమంలో ఈ ట్రావెల్స్ వీళ్ళు ఎంతమేరకు డబ్బు చేసుకోగలరని చూడాలి. ఇప్పుడు లేదంటే వీళ్ళవన్నీ వేస్ట్ అయిపోతాయి కదా. రూములు అయితే ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు ఏం డబ్బులు ఇచ్చుండ్రు,